हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सुप्रजा क्रिएटिव वीडियोस। अंदर की गुड ईवनिंग। वीडियो वच्चेसी ईवनिंग व्लॉग चेस्तुन्नानु, विलेज लो ईवनिंग व्लॉग। इक्कड वच्चेसी वर्षं पड़ुतू उंदी। इक्कड वच्चेसी मा नाना कोटि पिल्ललकि गिंजलु वेशारु, सो वाटिनि पिलुस्तू उन्नारु। ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లలు అంతా కూడా స్నాక్స్ అడుగుతూ ఉన్నారు, సో ఇంట్లో ఇంకా మిక్చర్ అవి ఉంటే తింటూ ఉన్నారు। ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఆ ఇంట్లో సజ్జలు ఉన్నాయన్నమాట, సో ఆ సజ్జలతో సజ్జ బూరలు చేద్దాం అనేసి ఇంకా కొద్దిగా పిండి ఉంటే ఆ పిండిని తీసుకొని ఇక్కడ సజ్జ బూరలు అనేది తయారు చేస్తున్నాము। అంటే పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లలు తింటారనేసి కొద్దిగా పిండిని తీసుకొని సజ్జ బూరలు రెడీ చేస్తున్నాము। ఈ పిండిని కొద్దిగా అంటే అంత మెత్తగా కాకుండా కొద్దిగా ఆ గరుగ్గా ఉండేటట్టుగా తీసుకుంటే బూరలు అనేవి బాగుంటాయి। ఇంకా వచ్చేసి అంటే కొద్ది ఇక్కడ ఏమీ ఇంగ్రీడియన్స్ కూడా ఏమీ వేయట్లేదు, అంటే కొబ్బరి పొడి ఇంకా వచ్చేసి నువ్వులు ఇవంతా వేసుకుంటే బూరలు అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి। కాకపోతే ఇక్కడ సింపుల్ గా ఇంకా బెల్లం ఇంకా పిండితోనే చేస్తున్నాము। ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తినేకి, సో ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు। ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, సో ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి ఫైనల్ గా పిండి అనేది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। చూడండి చపాతి పిండి లాగా కలుపుకోవాలి। ఈ విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ చూడండి ఈవినింగ్ ఇంకా అక్క పిల్లలు మా పాప అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు, సో ఇక్కడ వచ్చేసి ఉండలు తయారు చేస్తూ ఉన్నాము। ఇక్కడ వచ్చేసి సడన్ గా వర్షం పడుతూ ఉంది, ఇక్కడ వర్షంలో వచ్చేసి మా అక్క బాబు ఆడుకుంటూ ఉన్నాడు। బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వర్షంలో। ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న అక్క టీ పెడుతున్నారు, వాటర్ వేశారు, తర్వాత వచ్చేసి నేను వచ్చేసి టీ పొడి వేస్తున్నాను। టీ ప్రాసెస్ వచ్చేసి అందరికీ తెలుసు కదండి, సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ స్కూల్లో వచ్చేసి మిల్క్ ప్యాకెట్ ఇస్తారు, సో ఆ మిల్క్తో ఇక్కడ టీ పెడుతున్నాము।
ఇక్కడ డికాషన్ బాగా మరిగిన తర్వాత ఈ మిల్క్ అనేది కొద్దిగా అల్లం కూడా వేశారు అల్లం టీ తయారు చేస్తున్నారు అక్కడ అక్కడ వచ్చేసి మా పెద్ద అక్క వచ్చేసి బూరలు చేస్తున్నారు ఇక్కడ చిన్న అక్క వచ్చేసి టీ పెడుతున్నారు నేనైతే కెమెరా షూట్ చేస్తున్నాను బాగా మరిగిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా మిల్క్ అనేది బాగా మరగాలి ఇక్కడ వచ్చేసి పక్కన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా మరగనివ్వాలి ఇక్కడ చూడండి ఉండలంతా తయారు చేశారు ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది సో ఇప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఒక్కొక్క బాల్ తీసుకొని మనము ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ గారెలు మాదిరిగా వేసుకోవాలి అంతే సింపుల్గా రాగి బూ సారీ సజ్జ బూరెలు అనేది తయారు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పిల్లలు అంతా ఆడుకుంటూ ఉన్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట బూరెలు తినేకి ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ బిజీగా ఉన్నారు ఒకరు స్నాక్ చేయడంలో ఒకరు టీ చేయడంలో ఈ విధంగా బూరెలు అనేవి తయారు చేస్తున్నారు చూడండి ఇప్పుడే వర్షం పడింది అంతలోనే ఎండ కాస్తుంది క్లైమేట్ వెంటనే చేంజ్ అయిపోయింది ఎండ వచ్చేసింది మళ్ళీ ఇంకా ఇక్కడ టీ తాగుతున్నారు అమ్మ అక్క అంతా కూడా ఇంకా ఇక్కడ టీ తాగుతున్నారు అంతే ఈవినింగ్ ఇలా గడిచిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుప్రజ క్రియేటివ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.